డియర్ పెర్లమెంట్ పార్ట్నర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. మనకి కొత్త నోటిఫికేషన్ లాస్ట్ వీక్ ఇవ్వడం జరిగింది సిస్టమ్. దానికి అనుగుణంగా పీవీసీ మెటా డాట్ ఐఓ థ్రస్ట్ వ్యాలెట్లు అనమాట. థ్రస్ట్ వ్యాలెట్లో ఇక్కడ వన్ పీవీసీ మెటా మనది, దీన్ని డ్యాష్ బోర్డ్ అంటారు. థ్రస్ట్ వ్యాలెట్లో మెయిన్ పేజ్ డ్యాష్ బోర్డ్ బిఎన్బి బిఎస్డి పీవీసీ మెటా. ఈ పీవీసీ మెటా అనేది ఇక్కడ మనకి వన్ పీవీసీ మెటానే ఉండాలన్నట్టు. ఇక్కడ వన్ పీవీసీ మెటానే ఉంటేనే మనకి ఏమవుతుందంటే ఫార్మింగ్ అనేది ఓపెన్ అవుతుంది. అదే కదా ఇప్పుడు, మరి ఇక్కడ వన్ పీవీసీ మెటా లేకపోయినా కూడా ఫార్మింగ్ ఎలా ఓపెన్ చేసుకోవచ్చు? టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ ఓపెన్ అవుతుంది. ఈ టోకెన్ ఫార్మింగ్ ఇది చూడండి ఏం చూపిస్తుంది. అది టోకెన్ ఫార్మింగ్, టోకెన్ ఫార్మింగ్లో పోయినాక ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ కూడా కొట్టాలి మనం. కొడితే ఆ సిస్టమ్ అనేది ఏం చెప్తుంది, ఇద్దో చూసిన ఏం చెప్తుంది, మీరు కూడా ఒక పీవీసీ మీటర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్తుంది. ఇది 1వ తారీఖు తర్వాత కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలా దాన్ని ఓపెన్ చేసుకోవాలనేది మనం చూద్దాం. ఇప్పుడు ఎలా ఓపెన్ చేసుకోవాలి మనము దాన్ని, ఓకేనా? మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే పీవీసీ మీటర్ని ఎంట్రీ చేస్తున్నాం. మన పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. ఓకే చూడు, ఒక పీవీసీ మీటర్ కంపల్సరీ ఉండాలని మెయింటెనెన్స్ చేయాలని చెప్తుంది. అంటే మన బ్యాంకులలో ఎలా అయితే 5000 2000 అట్లా మెయింటెనెన్స్ చేస్తాం, ఇక్కడ కూడా ఒక పీవీసీ మీటర్ని మెయింటైన్ చేయాలి. మన బ్యాంక్ బుక్లో మొత్తం లేకపోతే 0 అయిపోతుంది. ఇక్కడ కూడా ఒక పీవీసీ మీటర్ అనేది కంపల్సరీ పెట్టాలని చెప్తుంది, ఓకేనా? ఇలా కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. మనం అక్కడ చూసి చాలామంది అక్కడితో ఆగిపోతున్నారు. అది కాకుండా కంపల్సరీ చూసుకోండి మీరు. ఇక్కడ ట్రాన్సాక్షన్లు ఇవన్నీ నార్మల్గా కనిపిస్తాయి మనకి, ఓకేనా? ఇవన్నీ ఇలా ఉంటాయి, ఇలా ఓపెన్ అవుతుంది. కనుక రేపు 1వ తారీఖు నుంచి అయితే మాత్రం కంపల్సరీ దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది సార్. కంపల్సరీ చేసుకోవాలి లాగౌట్, ఓకేనా? లాగౌట్ దీన్ని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. మళ్ళీ లాగిన్ కొట్టి మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాను నేను. ఇలా వస్తుంది, ఇలా వస్తే ఓకే చేయండి. ఓకే చేస్తే ముందుకెళ్ళిపోయి ఓపెన్ అవుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరు చాలామంది గౌరవపడి మళ్ళీ ఇది పెట్టాలి అది పెట్టాలనుకుంటున్నారు. 1వ తారీఖులోపు ఒక పీవీసీ మీటర్ని మీరు అక్కడ అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ పెర్లమెంట్ పార్ట్నర్స్ అండ్ పీవీసీ మీటర్ హోల్డర్స్ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పీవీసీ మీటర్ని పెర్లమెంట్ అకౌంట్లోని వీలైనంత వరకు 28/1వ తారీఖులోపు సెటిల్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్.